వైఎస్ఆర్సీపీ దాదాపు 200 మందితో ఒక లిస్టులు ఇచ్చేసింది. దాంట్లో 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరిలో దాదాపు సగం మంది అంటే 50% 100 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వీళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆలోచనగా ఉంది. దీని గురించి ముఖ్యమంత్రి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తిగా ఒక డీటెయిల్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది, 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. అంటే దాదాపుగా 99 స్థానాలు అంటే దాదాపుగా దగ్గర దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశారు. అంటే ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. 50% పదవులు ఖచ్చితంగా నా అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. దానిని మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50% 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం, ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఆడవాళ్ళకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నా. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12% అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం, కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తి కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా, బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. మైనారిటీస్కి కూడా ఇంతకుముందు 5 స్థానాలు ఇస్తే ఇవాళ 7 స్థానాలతో మైనారిటీ సంఖ్యను కూడా బాగా పెంచగలిగినామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను.